డస్ట్ డస్ట్ ఉంది, క్లీన్ చేసుకుందాం మనమైతే. మనమైతే క్లీన్ చేసుకునేకి డ్రై క్లాత్ వాడుకోవచ్చు, స్మూత్ క్లాత్. వీళ్ళు స్వచ్ఛ భారత్ అని పెడుతున్నారు కానీ స్వచ్ఛ భారత్ ఏం చేస్తున్నారో ఏంటో. ఇక్కడ పెడితే బైక్ మొత్తం డస్ట్ 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 అయిపోతుంది. ఇక్కడ మన విలేజ్ కనేసి కమాన్ అయితే రెడీ చేస్తారు. ఇక్కడ మేము క్రికెట్ ఆడే గ్రౌండ్ మొత్తం క్లీన్ చేయించేశారు, నిన్నే చేయించారు అనుకుంటా మేబీ. ఇప్పుడు ఈ రోడ్డు కూడా, అప్పుడు వెళ్ళడానికి కూడా చాలామంది నైట్ అయిందంటే భయపడుతుండే. అప్పుడు ఈ వే వచ్చేసి వన్ వేనే ఉంటుండే, మొత్తం దగ్గర దగ్గర చెట్లు ఉంటుండే, ఇలా పోనీకి కూడా చాలా కష్టమయ్యేది. మేబీ ఇప్పుడు 1.5-2 ఇయర్స్ అవుతుంది అంతే, మంచిగా కొద్దిగా డెవలప్ అనేది అయింది. ఇప్పటికి కూడా కొద్దిగా నైట్ అయిందంటే కొద్దిగా అట్లా అట్లనే ఉంటుంది ఈ వేలో. వీళ్ళందరూ వెళ్తున్నట్టున్నారు, టెంపుల్కి వెళ్తున్నారా? ఓ అని మర్చిపోయా, మీ అందరికీ హ్యాపీ శివరాత్రి. ఈరోజు శివరాత్రి కదా, టెంపుల్కి వెళ్తారు వాళ్ళందరూ. ఇవాళ నాకు కూడా వచ్చేసి ఫాస్టింగ్ ఇవాళ నాకు కూడా ఫాస్టింగ్ నేను ఫాస్టింగ్ ఉండటము ఎప్పుడంటే మేబీ నేను 10th నుంచి స్టార్ట్ చేశా, ఇప్పటికీ 10th అయిపోయి సిక్స్ ఇయర్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఈరోజు ఫాస్టింగ్ కదా, నిన్నే వచ్చాము డిస్పెల్ కానీ మర్చిపోయా ఫ్రూట్ తీసుకోవడం. ఈరోజు ఫ్రూట్స్ తీసుకొని కొద్దిగా బేబీలో మన బయటలో కూడా కొద్దిగా ఫ్యూల్ తక్కువ ఉంది, ఫ్యూల్ కూడా కొట్టించుకోవాలి. ఈ మిడిల్లో కూడా డివైడర్ కూడా ఇప్పుడు మొన్న వన్ మంత్ బ్యాక్ అనుకుంటా, 1 మంత్ బ్యాక్ అయింది అంతే. అంతకన్నా ముందు కూడా ఇది కూడా 1 వే లాగానే ఉంటుండే, ఇది కూడా అప్పుడు 1 వేనే ఉంటుండే. ఇప్పుడు బ్రిడ్జ్ హైవే అన్నీ అయిపోయి, ఇక్కడ మాత్రం వేరే వాళ్ళు వస్తే కొత్త కొత్త వస్తే మాత్రం కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఇంటర్ అలా వండుకున్నాడు రోడ్డు పైన, చాలా కష్టం కదా వాళ్ళతోనే. మళ్ళీ మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయా, ఈరోజు శివరాత్రి కదా, అయితే మా విలేజ్ పక్కనే 2 కిలోమీటర్స్ ఉంటుంది లింగ సముద్రం అనేసి, అక్కడ శివ టెంపుల్ ఉంటుంది. జాతర మాత్రం మస్తు చాలా బాగా అవుతుంది, జాతర మాత్రం చాలా బాగా జరుగుతుంది. ఈరోజు నైట్ వ్రతం దిగుతాం అనుకుంటా, రేపు జాతర. అక్కడనైతే మొత్తం లక్కీ లాటరీకి మొత్తం బాగా డిమాండ్ ఉంటుంది, అక్కడ లక్కీ లాటరీ అన్నీ అవే, ఇంకా ఫుల్ హంగామా ఉంటుంది. వీలైతే ఈరోజు నైట్ బ్లాగ్ కూడా తీస్తా వ్రతంది. ఏంట్రా మన మామూలు అయితే మనం ముందే వెళ్తుర్రు పోలీస్. నేను చెప్పాను కదా ఆ వీడియోలో ఇక్కడ ఫేమస్ పరోటా అనేసి, కానీ టిఫిన్ చేయలేము ఇవాళ ఎందుకంటే ఫాస్టింగ్ కదా, మిస్ అయిపోయాము ఇలా పరోటాని. ఇక్కడైతే మొత్తం ఫుల్ రష్ ఉన్నారు ఫ్రూట్స్ దగ్గర, అమ్మ బాబు రష్.
మనం ఫ్రూట్స్ అయితే చూసేద్దాం, మరి తీసుకుందాం ఫ్రూట్స్ ఏ రేట్స్ ఉన్నాయి ఏమన్నా. ఫ్రూట్స్ చూసుకోవడం అయితే కంప్లీటెడ్, ఫ్యూల్ కూడా అయిపోయింది పోయించుకోవడం. ఫ్రూట్స్ మాత్రం రేట్లు, ఇవాళ శివరాత్రి కదా, ఫెస్టివల్ కదా, రేట్లు మాత్రం భారీ భారీ బడ్జెట్ పైనే ఉన్నాయి, బాగానే ఉన్నాయి రేట్స్ మస్తు ఉన్నాయి. రష్ మాత్రం చాలా రష్. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అయిపోయాం మళ్ళీ హోమ్ టౌన్. ఈ టెంపుల్ కూడా కొత్తనే మొన్ననే కట్టారు, ఇంకా పెయింటింగ్ కూడా కంప్లీట్ కాలేదు. ఆ టెంపుల్ కూడా లార్డ్ శివ, శివ టెంపులే అది కూడా. మన ఎన్ఎస్ 125 వచ్చేసి మైలేజ్ మాత్రం చాలా బాగుంది, పికప్ కూడా చాలా బాగుంది. ఆ రోజు అయితే మైలేజ్ టెస్ట్ చేసిన రోజు అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది అంత మైలేజ్ ఇస్తుందని. అమేజింగ్ అసలు. కొత్త అయింది బ్రిడ్జ్ అనేసి, ఇది ఈ బ్రిడ్జ్ అది. ముందు వన్ వే అని చెప్పా కదా, హైదరాబాద్ వే అది ఉంది ఆ వే. సో ఇది ఇవాళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మీ సపోర్ట్ ఉండాలి బాగా. Thank you for watching.